మనం ఐక్యమత్యం ఉంటే ఇవి కాదు కదా, ఇంతకంటే ఇంకెక్కువ మనకు మన భాగస్వామ్యం వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి దాతను కలిసినప్పుడు బీసీలకు ఏం కావాలనో మీరు కూడా నాకు నాకు గైడ్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో నేను చేస్తానని వారు వాళ్ళు బద్దలై ఉన్నారు. వాళ్ళకి చర్యలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నాకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా ఇది వ్యక్తుల గురించి చేయను, కానీ ఒక సమాజం గురించి చేస్తాను. ఇప్పుడు మీరు గవర్నమెంట్ పాలసీ కూడా ఒక వ్యక్తుల గురించి కాదు, అది మొత్తం బీసీ సమాజానికి లాభం అయ్యేటట్టు చేస్తున్నారు. కాబట్టి పాలసీ విషయాలు మాత్రం తప్పకుండా నేను ఎప్పుడు ముఖ్యమంత్రితో కలిసినా కూడా ఇది మీకు వెన్నంటి ఉండేటువంటి యొక్క భావజాలాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలా అని కూడా నేను తప్పకుండా చెప్తాను.